హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, లాస్ట్ 5 మంత్స్ కరెంట్ అఫైర్స్లో మనం చూడడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇది పార్ట్ 5 వీడియో. ఆల్రెడీ 4 పార్ట్స్ నేను చేయడం జరిగింది. ఆ 4 పార్ట్స్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో ముందుగా చూసినట్లయితే ఈ వీడియోలో మనం స్పోర్ట్స్ అనే ఒక టాపిక్ తీసుకోవడం జరిగింది. 5 మంత్స్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మొత్తం కాకుండా భాగాలు భాగాలుగా మనం చూడడం జరుగుతుంది. సో దీంట్లో కొన్ని కవర్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని. ఆ విధంగా నేను ఓవరాల్గా 5 మంత్స్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను కవర్ చేయడం జరుగుతుంది పార్ట్ వైజ్గా. ఓకే, సో ఈ వీడియోలో చూసినట్లయితే ముందుగా మనకు 2018లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ప్రతి సంవత్సరం మనకు జనవరిలో జరగడం జరుగుతుంది. ఇక్కడ మనకు మెన్స్ విభాగం, ఉమెన్స్ విభాగం రెండు కేటగిరీస్ ఉండడం జరుగుతుంది ఆస్ట్రేలియన్ ఓపెన్లో. సో ఆస్ట్రేలియా ఓపెన్లో ప్రశ్నలు ఎలా అడిగారంటే, ఇంతకుముందుకు విజేత ఎవరు అనేది అందరు గుర్తుంచుకుంటారు. కాబట్టి ప్రశ్న విధానం మారిపోయింది, రన్నరప్ ఎవరు అని అడగడం జరుగుతుంది. ఇంకా క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉందంటే, గెలిచిన రోజర్ ఫెదరర్, ఇప్పుడు 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది ఎవరు, రోజర్ ఫెదరర్, అయితే అతను ఏ దేశానికి చెందినవాడు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఎవరు గెలిచారు, ఎవరు రన్నర్ అప్ అంటే సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, వాళ్ళ ఏ దేశం వాళ్ళు, సో వాళ్ళ అంటే ఈ ఆస్ట్రేలియా ఓపెన్ స్పెషాలిటీ ఏమైనా ఉందా అనేది దానిపైన మనకు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో మీరు వినేటప్పుడు ఆ విధంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది అన్నమాట. ముందుగా స్టార్ట్ చేసినట్లయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2018 విజేత రోజర్ ఫెదరర్. ఈ రోజర్ ఫెదరర్ యొక్క దేశం ఏది అంటే స్విట్జర్లాండ్. ఓకేనా, రన్నరప్ ఎవరు అంటే మారిన్ సిలిచ్. ఈయన దేశం ఏది అంటే క్రొయేషియా. ఓకే, రన్నరప్ అంటే సెకండ్ ప్రైజ్ అనమాట, మారిన్ సిలిచ్. ఓకేనా, ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2018 అనేది ఓవరాల్గా జరిగిన గ్రాండ్ స్లామ్లో 200 గ్రాండ్ స్లామ్. ఓకేనా, అండ్ ఇది 200 గ్రాండ్ స్లామ్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులో గెలిచిన వాళ్ళు, ఇప్పుడు ఫర్ సపోజ్ మీ క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు, 200 గ్రాండ్ స్లామ్ గెలిచిన పురుషుల విజేత ఎవరు అని అడగవచ్చు. సో కాబట్టి మనకు రెడీగా ఉండాలన్నమాట రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ అని గుర్తుంటే సరిపోతుంది. అయితే ఇంతవరకు రోజర్ ఫెదరర్ మనకు 30కి పైన ఫైనల్స్ ఆడడం జరిగింది, అండ్ అందులో భాగంగా 20కి పైన టైటిల్స్ గెలవడం జరిగింది. ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడం ఇతనికి ఇది 6వసారి అనమాట. ఓకే, ఆస్ట్రేలియా ఓపెన్ ఇప్పుడు రోజర్ ఫెదరర్ ఎన్నోసారి గెలవడం జరిగిందంటే 6వసారి గెలవడం జరిగింది అనమాట. ఇది ఆస్ట్రేలియా ఓపెన్ మెన్ గురించి. మరి ఉమెన్ గురించి మాట్లాడినట్లయితే, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్ విజేత ఎవరంటే కరోలినా ఓజ్నియాకా అండ్ కరోలిస్ ఓజ్నియాకి. ఈమె ఏ దేశానికి చెందిన ఆమె అంటే డెన్మార్క్ దేశానికి చెందిన ఆమె. రన్నరప్ ఎవరంటే సిమోనా హలెప్. ఈమె ఏ దేశానికి చెందిన ఆమె అంటే రొమేనియా. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్, కరోలినా ఓజ్నియా గెలిచిన ఆమె డెన్మార్క్, సిమోన్ హలెప్ రొమేనియా రన్నరప్. ఓకే, ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ గురించి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రతి సంవత్సరం మనకు జనవరి లోపల ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది సంవత్సరం అంటే ఓల్డ్ సంవత్సరానికి గాను అంటే ఎవరైతే మంచి ఉత్తమ ప్రతిభ చూపించారో వాళ్లకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా మనకు స్టీవ్ స్మిత్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇతను ఆస్ట్రేలియా క్రీడాకారుడు. ఓకే, నెక్స్ట్ ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అంటే రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్, మన సన్ రైజర్స్ కూడా ఆడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరిని సెలెక్ట్ చేయడం జరిగిందంటే హసన్ అలీ, ఇతను పాకిస్తాన్కి చెందినటువంటి ఆటగాడు. సో కోహ్లీ ఇప్పుడు 2 ప్రైజులు గెలవడం జరిగింది. ఈ రెండు కూడా మనకు కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్. ఒకటి వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, నెక్స్ట్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రెండు కూడా మనకు కోహ్లీ గెలుచుకోవడం జరిగిందనమాట. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఏమైతేనేమో స్టీవ్ స్మిత్, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అయితేనేమో విరాట్ కోహ్లీ గెలుచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ స్పోర్ట్స్లో భాగంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ వచ్చేసి అందుల ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్ అనమాట. ఈ క్రికెట్ అందుల ప్రపంచ వరల్డ్ కప్ అనేది మనకు షార్జా లోపల జరగడం జరిగింది, దుబాయ్ షార్జా లోపల జరగడం జరిగింది. సో ఇందులో మనకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడం జరిగింది అందుల వన్డే ప్రపంచ కప్లో. ఇందులో మనకు భారత్ గెలిచడం జరిగింది, ఆపోనెంట్ ఎవరు అంటే పాకిస్తాన్ అనమాట. ఇంతకుముందు క్వశ్చన్ ఇదే విధంగా అడిగింది రీసెంట్గా జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అందుల ప్రపంచ వరల్డ్ కప్ విజేత భారత్, అయితే అందులో రన్నరప్ ఎవరు అని అడగడం జరిగింది. సో పాకిస్తాన్ అని గుర్తుపెట్టుకోండి, 2 వికెట్ల తేడాతోటి మనకు గెలవడం జరిగింది అనమాట అందుల ప్రపంచ వరల్డ్ కప్. ఓకే, నెక్స్ట్ T20లో భారత్ తరపున వేగవంతమైన సెంచరీ రికార్డు. సో T20లో భారత్ తరపున వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే రిషబ్ పంట్. ఇక్కడ ఇతను ఎక్కడ చేశాడంటే సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో చేయడం జరిగింది. 32 బంతుల్లోనే T20లో మనకు సెంచరీ పూర్తి చేయడం జరిగింది ఢిల్లీ బ్యాట్స్మెన్ రిషబ్ పంట్. ఓకే, నెక్స్ట్ PBL 2017-2018 ఛాంపియన్ ఎవరు అంటే హైదరాబాద్. PBL అంటే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ అనేది జరగడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో ఫైనల్స్ జరగడం జరిగింది. దీనికి విజేత ఎవరు అంటే PBL 2017-18 ఛాంపియన్ హైదరాబాదు. ఏ టీం పైన గెలిచిందంటే బెంగళూరు బ్లాస్టర్స్ అనే టీం పైన మనకు హైదరాబాద్ టీం అనేది గెలవడం జరిగింది. ఓకే, ఇది PBL 2017-18. నెక్స్ట్ జాతీయ సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2017 గాను 2018 జనవరి లోపల ఈ యొక్క జాతీయ సీనియర్ హాకీ కబడ్డీ సారీ జాతీయ
సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో మనకు అన్ని స్టేట్స్ కూడా పోటీ పడడం జరుగుతుంది. మహిళల టైటిల్ విజేత అయితేనేమో హిమాచల్ ప్రదేశ్ గెలవడం జరిగింది, పురుషుల టైటిల్ విజేత అయితే మహారాష్ట్ర గెలవడం జరిగింది. సో ఇది సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్. నెక్స్ట్ యాషెస్ సిరీస్. సో ప్రతిసారి ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగేటువంటి సిరీస్ను మనము ప్రతి సంవత్సరం వీళ్ళు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిరీస్ యాషెస్ సిరీస్. దీన్ని మనకు ఆస్ట్రేలియా సొంతం చేసుకోవడం జరిగింది. 4-0 మనను ఇంగ్లాండ్ ఓడగొట్టిందనమాట. ఇది యాషెస్ సిరీస్ ఇంపార్టెంట్, గెలిచిన టీం ఇంపార్టెంట్. ఎవరు అంటే ఆస్ట్రేలియా గెలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రంజీ ట్రోఫీ 2017. ఈ రంజీ ట్రోఫీ 2017 జనవరిలో నిర్వహించడం జరిగింది. ఈ రంజీ ట్రోఫీ 2017 గెలిచింది విదర్భ టీము. అండ్ ఈ రన్నర్అప్ టీమే వచ్చేసి ఢిల్లీ. ఢిల్లీ ఇంతవరకు వరుసగా 7 గెలవడం జరిగింది. అయితే ఈసారి 2017 గాను ఢిల్లీని ఓడగొట్టి మనకు విదర్భ టీం అనేది మనకు ఛాంపియన్ కావడం జరిగింది. ఈ యొక్క ఛాంపియన్షిప్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే ఇండోర్లో జరగడం జరిగిందనమాట. ఓకే, రంజీ 2017 ఎక్కడ జరిగిందంటే ఇండోర్, గెలిచిన టీం విదర్భ, ఓడిపోయిన టీం ఢిల్లీ. ఓకే, నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియో కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. సబ్స్క్రైబ్ రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోదు. అంతకన్నా ముందుగా మీ ప్రీవియస్ క్లాసెస్ చూడాలనుకుంటే కింద మీకు కామెంట్ రాస్తారు కదండి, అక్కడ అందుబాటులో ఉంటాయి, లేదా డిస్క్రిప్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా తెలుపుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.